ఇక ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నామినేషన్లు ప్రారంభమైన తొలి రోజే ఆ పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో అభ్యర్థులను ఖరారు చేసి ప్రత్యర్థులకు షాక్ ఇచ్చారు. ఇక సిట్టింగ్లలో 15 మందికి టికెట్ ఇచ్చేందుకు కేజ్రీవాల్ నిరాకరించారు. 46 స్థానాలలో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలకే టికెట్ కేటాయించారు. ఇక కేజ్రీవాల్ న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి ఉప ముఖ్యమంత్రి మనీష్ సొసోడియా పట్లర్గంజ్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. ఇక 2015లో 6 మహిళలకు టికెట్ కేటాయించిన యాప్ ఈసారి 8 మందికి అవకాశం కల్పించింది. ఇక పోలింగ్ కేవలం 25 రోజులు సమయం మాత్రమే ఉండడంతో ప్రధాన పార్టీలు తమ హస్త్రాలకు పదును పెడుతున్నాయి. దేశ రాజధానిలో జరుగుతున్న ఎన్నికలు కావడంతో ఏ పార్టీ విజయం సాధిస్తుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా ఢిల్లీ అసెంబ్లీకి 8 ఫిబ్రవరి ఎన్నికలు జరగనుండా 11 ఫలితాలు వెలువడనున్నాయి.